నిన్నటి నుంచి పవన్ కళ్యాణ్ గురించి వైసీపీ బండ్రోత్ నా కొడుకులు అందరూ కూడా తాడేపల్లి కోటలో ఉండేటువంటి పెడిగ్రీ తిని ఇంటి బయటకు వచ్చి మురుగుతా ఉన్నారు. పిచ్చి నా కొడుకులు, ఈ నా కొడుకులు ఒక్కొక్క జిలా గులా తూరిస్తాను ఈ వీడియోలో. బొత్స సత్యనారాయణ అంటాడు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి, నియంత్రణ లేకుండా పోయింది సినిమా టికెట్ల మీద, జిఎస్టీ విధించినట్టే ఇట్లా అన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవాలి. చిరంజీవి మోహన్ బాబు లాంటి సినీ పెద్దలతో చర్చిస్తాము, నీలాంటి పనికి మాలతో ఎందుకు చర్చిస్తావు అంటాడు. ఒరే బొత్సగా, సొమ్ములు పోనా ఏట్ చేస్తాం అన్నంత ఈజీ కాదు లోపలగా. ఇవాళ మంత్రిగా ఉన్నంత మాత్రం నువ్వేదో సచ్చినుడు అనుకుంటున్నావా? గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గురించి నువ్వు మాట్లాడినటువంటి మాటలు మర్చిపోయావా? ఏ ఎండగా గొడుగు పట్టేటువంటి నువ్వు ఇవాళ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతావా? ఒరే నువ్వు పవన్ కళ్యాణ్ గురించి అతను ఏదన్నా తప్పు మాట్లాడితే నువ్వు మాట్లాడితే దాని గురించి నేను ప్రశ్నించను. నేనేం అతనికి భజన చేయడానికి రాలా, కానీ అతని సమస్యలను ప్రస్తావించినప్పుడు ఆ సమస్యలకు పరిష్కారం గురించి మాట్లాడకుండా అతన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మీ తాడేపల్లి కోటలో పెడిగ్రీ తిని వరుసగా ఒక డజన్ మంది మంత్రులు వచ్చి అతని మీద బూతులు పడుతున్నారంటే మీరెంత భయపడుతున్నారు అనేది అర్థమవుతుందని చెప్పి నేను ఈ బొత్సగాన్ని సూటిగా అడుగుతా ఉన్నా. ఇడికి దమ్ముంటే ఇది మున్సిపల్ శాఖ మంత్రి కదా, ఈ దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఇవాళ చెత్త పన్ను వేసేటువంటి చెత్త మంత్రి నువ్వు. ఆ చెత్త మంత్రి చెత్త ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి సిగ్గుండక్కర్లేదు అని చెప్పి నేను ఇవాళ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. వీడి తర్వాత ఈ వెల్లంపల్లి, వీడు ఒక కొబ్బరి చెప్పుల దొంగ, దుర్గగుడి దగ్గర కొబ్బరి చెప్పులు అమ్ముకున్నటువంటి ఈ లఫూట్ గాడు ఇవాళ మంత్రి అయినంత మాత్రాన వీడికింత కొమ్ములు వస్తాయా అని నేను అడుగుతా ఉన్నా. వీడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతానా? ఇదే పవన్ కళ్యాణ్ తో ఫోటో కోసం నువ్వు కాళ్ళు పట్టుకున్న నువ్వు రోజులు మర్చిపోయావా అని నేను అడుగుతా ఉన్నా. ఇదే పవన్ కళ్యాణ్ యువరాజ్యం ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి ప్రజారాజ్యం పార్టీ నుంచి నువ్వు ఎమ్మెల్యేగా గెలిచి నీకు రాజకీయ జన్మనిచ్చినటువంటి విషయం మర్చిపోయావా వెల్లంపల్లి అని అడుగుతా ఉన్నా. అరే బఫూన్, 4 సంవత్సరాల్లో 4 పార్టీలు మారినటువంటి నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతావా? పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి గురించి మాట్లాడేది? మీకు దమ్ము ఉంటే, మీకు ధైర్యం ఉంటే, మీరు మొగోళ్ళు అయితే దానికి సమాధానం చెప్పాలి. రెట్ల యొక్క పరిపాలన గురించి, రెట్ల పెత్తనం గురించి మాట్లాడాడు. ఎలా మీలో ఏ ఒక్క నా కొడుకైనా సక్రంగా పుట్టుంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు 1000 మందికి జగన్మోహన్ రెడ్డి రెట్లకు పదవులు ఇస్తే గొంతు పెగర్చలేనటువంటి మీరు ఇవాళ నిన్నగాక మొన్న జడ్పీ చైర్మన్ గా 33% మంది రెట్లకి ఇస్తాడు. ఈ రాష్ట్రంలో 3-4% ఉన్నటువంటి రెట్లకి 33% జడ్పీ చైర్మన్ పదవులు ఇచ్చినప్పుడు ఎక్కడ తొంగున్నవరా పనికిమాలిన ఎదవా అని చెప్పి ఈ వెల్లంపల్లి గారిని నేను సుట్టిగా ప్రశ్నిస్తా ఉన్నా. వీడు ఓడిపోవడం గురించి మాట్లాడతాడు, ఏది పవన్ కళ్యాణ్ గురించి. ఒరే లఫోట్, ఓడిపోవడమే తప్పైతే, ఓడిపోవడమే నేరమైతే, ఓడిపోతే ప్రశ్నించకూడదు అని అంటే మీ జగన్మోహన్ రెడ్డి గారి తల్లి విజయమ్మ గారు విశాఖపట్నంలో 100,000 ఓట్ల తేడాతో ఓడిపోయినప్పుడు మీరు రాజకీయం మానుకున్నారా అని నేను అడుగుతా ఉన్నా. సరే పులివెందుల్లో మీ నాయకుడు ఎమ్మెల్యేగా గెలిచుండొచ్చులే, కానీ ముఖ్యమంత్రిగా అయితే 2014లో ఓడిపోయాడు కదా, మరి ఆ రోజు నుంచి రాజకీయ సన్యాసం తీసుకున్నాడా అని నేను అడుగుతా ఉన్నా. ఒరే మీ నాయకుడు తండ్రి 1999లో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించలేకపోతే ఇక రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నటువంటి దౌర్భాగ్యుడు తాను రాజకీయ సన్యాసం తీసుకున్నాడా? తిరిగి 2004 ఎన్నికల్లో ఏ రకంగా పోటీ చేశాడని అడిగితే సమాధానం చెప్పేటువంటి దమ్ము మీకుందని నేను అడుగుతా ఉన్నా. సబ్జెక్ట్తో ముందుకు రాలేనటువంటి మీరు ఇవాళ పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడతారా? ఇక వీడు పేరు నానిగాడు, ఈ పనికి మాలినోడు, ఈ నాని అనే పేరు పెట్టుకుంటేనే చాలేమో వాళ్ళందరూ బూతులు మంత్రులుగా మారిపోతారేమో నాకు ఒక డౌట్. ఈ అంటాడు నేను సన్నాసిని, పవన్ సన్నాసి ఉన్నారు సన్నాసి, నేను కాపును కాబట్టి పవన్ కళ్యాణ్ నిన్ననే తిట్టొచ్చు. అంటే కాపు అయితే నిన్ను, నీ కుటుంబ సభ్యుల్ని, నీ మగతనాన్ని, నీ జీవితాన్ని, నీ బతుకుని ఎట్టబట్టి అట్ట మాట్లాడొచ్చా అని నేను అడుగుతా ఉన్నా. నీ కాపు కులానికి సంబంధించినటువంటి వ్యక్తే ఒక అతను అడిగాడు, ఒరే నా కొడక నువ్వు కాపు నేను కాపు కాబట్టి నిన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను, నువ్వు భరిస్తావా పేరు నానిగా, ముందు తొర్రి పనులు సరి చేయించుకోరా లుచ్చాగా, కోట్లు సంపాదించుకుంటే సరిపోదురా, పళ్ళ సెంటన్నా మార్పించుకోరా లఫూట్గా అని మీ కాపు కులానికి సంబంధించినటువంటి వ్యక్తి మాట్లాడాడు. దాన్ని అంగీకరిస్తావా? అంటే ఏ కులపాలు ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళని తిట్టడానికి అదే కులపాలను ప్రయోగించేటువంటి నీచమైనటువంటి బుద్ధి కలిగినటువంటి మీ ముఖ్యమంత్రి యొక్క కుటిల ప్రయత్నాలకి మీరందరూ ముందుకొచ్చి ఈరోజు కమ్మోళ్ళు ఎవరన్నా ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తే వాడు ఒక బూతుల మంత్రి గురువారం గుట్కా మంత్రిని పంపించి తింటేస్తాడు. కాపులు ఎవరన్నా మాట్లాడితే నీలాంటి వాళ్ళని, బొత్స సత్యనారాయణని, ఇంకొకరిని కాపు కులానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి ఆ అంబటి కాంబాబు గారి లాంటి లుచ్చాగాళ్ళని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ని, చిరంజీవిని విమర్శింపజేస్తారు. మీరు ఇవాళ మీరు చిరంజీవి మంచోడు, మోహన్ బాబు మంచోడు అని చెప్పేటువంటి మీరు అదే చిరంజీవిని, అదే మోహన్ బాబుని మీరు ఇబ్బంది పెట్టినటువంటి రోజులు లేవా? చిరంజీవి గురించి మీరు విమర్శించినటువంటి రోజులు లేవా? మీ బతుకులకి మీరు ఇవాళ మీ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి, మీ మంత్రి పదవులు నిలబెట్టుకోవడం కోసం వారు పవన్ వ్యక్తిగత జీవితాన్ని తన వ్యక్తిగతంగా విమర్శలు చేస్తారా? పడకల్లారా ఏం మాట్లాడారా? కాపు రిజర్వేషన్ గురించి చంద్రబాబుని ఎందుకు ప్రశ్నించట్లేదా? వరే లుచ్చాగల్లారా
చంద్రబాబు నాయుడు ఓబీసీ రిజర్వేషన్ కింద ఏదైతే ఈబీసీ రిజర్వేషన్ కింద ఏదైతే కేంద్ర ప్రభుత్వం 10% ఇచ్చిందో అందులో నుంచి కేవలం కాపు కులం కోసమే 5% రిజర్వేషన్ కేటాయిస్తే మీరు వచ్చిన తర్వాత ఆ జీవాన్ని కొట్టివేసినటువంటి దౌర్భాగ్యులు కాపు కులానికి ద్రోహం చేస్తున్నటువంటి మీరు కాపు కార్పొరేషన్ ని నిర్వీర్యం చేసినటువంటి మీరు సిగ్గు లేకుండా ఆ కాపు కులంలో పుట్టి మళ్ళీ పవన్ కళ్యాణ్ నిలబడతారా మీకు దమ్ము ఉంటే మీకు ధైర్యం ఉంటే కాపు కార్పొరేషన్ కింద నిధులు విడుదల చేయించండి కాపు రిజర్వేషన్ కోసం జగన్మోహన్ రెడ్డితో కేంద్రం మీద ఫైట్ చేపించండి ఆ దమ్ము లేనటువంటి చేతగాని దద్దమ్మలు ఇవాళ పవన్ కళ్యాణ్ జోలికి వచ్చి మాట్లాడతారా నా కొడకల్లారా ఒక్కొక్కడు వచ్చి ఏమంటారా వెతవా ఒరే ఒరే పేరు నానిగా నీ శాఖ గురించి నువ్వు ఏ రోజన ప్రెస్ మీట్ పెట్టి నీ శాఖలో ఉన్నటువంటి ప్రోగ్రెస్ గురించి కానీ నీ శాఖలో నువ్వు వచ్చిన తర్వాత జరిగినటువంటి అభివృద్ధి గురించి కానీ ఏ రోజన నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేవా లోకేష్ గురించి తిట్టడానికి చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి మాత్రమే ఇలాంటి బూతు భాగోతంగాలను కారణించిన మందిని మంత్రులుగా పెట్టుకొని కేవలం మీకు బూతులు శాఖించినటువంటి దౌర్భాగ్యుడు ఈ ముఖ్యమంత్రి ఇక ఈడు సిరియన్ అప్పలరాజు గారు మాట్లాడతాడు ఈడేమంటాడంటే ఈడు తన సొంత నియోజకవర్గం పలాసలో స్వతంత్ర సమరయోధుడు సర్దార్ గౌతులచ్చన్న గారి మనవరాలైనటువంటి శిరీష గారి గురించి ఒక మహిళ అనేటువంటి ఆలోచన లేకుండా నీచంగా పోస్టులు పెట్టించేటువంటి వాడు కులం గురించి మాట్లాడేవాడు క్యారెక్టర్ల గురించి మాట్లాడేవాడు ఈయన కొడుకు వీడు మంత్రి అయిపోయినట్టు మాత్రమే ఇవాళ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాడు ఈయన అంటాడు పవన్ రెమ్యూనరేషన్ కోర్టుల్లో తీసుకున్నాడంట నీ అమ్మ మొగుడు తీసుకుని నీ అమ్మ మొగుడిచ్చాడా అని నేను అడుగుతా ఉన్నా మీ మంత్రి గారి భాష ఇదేం బూతులు కాదు ఎందుకంటే నాది బూత్ అయితే ముందు ఆ బూత్ మంత్రి గారి లోపల లోకాలు మీరు ఏమంటావరా రెమ్యూనరేషన్ కోర్టుల్లో తీసుకున్నాడా వరే నీ బతుకులు వేరే రోజున ఒక 10 లక్షల రూపాయలు సమాజ సేవా కార్యక్రమాలకు ఖర్చు పెట్టావా సిసిసికి పవన్ కళ్యాణ్ 2 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చాడు కోర్టు రెమ్యూనరేషన్ తీసుకోకపోతే ఆ రకంగా సేవా కార్యక్రమాలు ఏ రకంగా చేయగలుగుతారు ఇవాళ భారత జవాన్ల కోసం ఆర్మీ నిధి కోసం 1 కోటి రూపాయలు అతను సేవ వితరణ చేయడం జరిగింది అవన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తాడరా నీ బతుకులు ఎవరోదన్న 10 లక్షల రూపాయలన్నా నువ్వు సేవా కార్యక్రమాలకు ఖర్చు పెట్టావా అని చెప్పి ఈ సీదిరి అప్పలరాజనేటువంటి తెప్పలు నా కొడుకుని నేను అడుగుతా ఉన్నా ఇక ఈడు విష్ణుగాడు పెద్ద బ్రోకర్ గాడు ఈడు బతుక్కి ఈడు స్వర్ణాభరణంలో ముందు దాగి సచ్చిన కుటుంబానికి ఇంతవరకు న్యాయం చేయనటువంటి దౌర్భాగ్యుడు వీడు మాట్లాడతాడు వీడు ఒక ఆకురవుడి గాడు వీడి వాళ్ళ బ్రాహ్మణ కార్పొరేషన్ ని సిగ్గు లేకుండా బీసీ కార్పొరేషన్ లో విలీనం చేస్తే గుంతెత్తి మాట్లాడినటువంటి ఈ దౌర్భాగ్యుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతారా రే మీ జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం అతనికి భజన చేయటం కోసం మీరు ఎన్నన్నా చేసుకోండి మాకు ఇబ్బందిలే కానీ ఒక వ్యక్తి మీ ప్రభుత్వం చేసేటువంటి తప్పుల్ని అవినీతిని అరాచకాన్ని దుర్మార్గాన్ని రౌడీయజాన్ని గూండాయిజాన్ని ప్రశ్నిస్తే అతని మీద వ్యక్తిగత విమర్శ చేయటం కేసులు పెట్టడం దాడులు చేయటం బూతులు వాడటం ఇదేనా మీ సంస్కృతి అని నేను అడుగుతా ఉన్నా మీ నాయకుడు మీకు ఇదే నేర్పించి మిమ్మల్ని బయటికి పంపిస్తున్నాడా అని నేను అడుగుతా ఉన్నా ఇక పవన్ కళ్యాణ్ అన్న మాటల్లో ఏ మాట తప్పుందో చెప్పండి రా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయమన్నాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాపు రిజర్వేషన్ కావాలనేటువంటి మురిగిన కుక్కలు ఇవాళ ఎందుకు మొరగట్లేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ ఒక మొగోళ్ళగా ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పలేనటువంటి మీరు పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తారా నా కొడకల్లారా పవన్ కళ్యాణ్ అభిమానులు గనక రోడ్ల మీదకు వస్తే తట్టుకునేటువంటి శక్తి మీకున్నదా అని నేను అడుగుతున్నా ఇవాళ మీకున్నటువంటి డబ్బును అధికార బలాన్ను పోలీసు బలగాన్ను అడ్డం పెట్టుకొని రాజకీయం చేసేటువంటి మీరు ఇవాళ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి గురించి మాట్లాడతారా ఆయన ఏ రోజు కూడా సమాజ శ్రేయస్సు గురించి రాష్ట్ర భవిష్యత్తు గురించి ప్రజా సమస్యల గురించి ప్రశ్నిస్తే వాటికి సమాధానం చెప్పలేనటువంటి చేతగాని నా కొడుకులు వాళ్ళు వచ్చి బూతులు మాట్లాడతారు మీకు దమ్ముంటే మీకు ధైర్యం ఉంటే ఒక అమ్మకి అప్పకి సక్రంగా పుట్టుంటే లేవనెత్తిన సమస్యకి పరిష్కారం చెప్పడమో లేదంటే దానికి అదే సంస్కారవంతమైనటువంటి భాషలో సమాధానం చెప్పడమో కరెక్ట్ కానీ మమ్మల్ని ప్రశ్నిస్తారా అంటారా ఏంట్రా ఇది భారతదేశం కాదా ప్రజాస్వామ్యం కాదా రాజ్యాంగం మాకు ప్రశ్నించేటువంటి హక్కు లేదా భావ ప్రకటన స్వేచ్ఛ లేదా అని చెప్పి ఈ బూతు మంత్రులందరినీ కూడా నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా ఇదే విధంగా కనుక మీరు ముందుకు పోయినట్లయితే ఖచ్చితంగా రాబోయే కాలంలో రాష్ట్ర ప్రజలే మీకు చెప్పుదెబ్బలతో సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను.